బ్రహ్మంగారు చేసే కొన్ని పనులు వినేందుకు చాలా విచిత్రంగా ఉండేవి ఆయన ఒకవైపు కొండ గుహలో కూర్చొని కాలజ్ఞానం రాస్తూ ఉండేవారు మరోవైపు పశువుల కాపరిగా తన బాధ్యతను నిర్వర్తించేవారు తల్లిని వదిలి పుణ్యక్షేత్రాలు చుట్టి వచ్చేందుకు బయలుదేరిన వీరబ్రహ్మేంద్ర స్వామి బనగాన పల్లెకు చేరారు ఆ రోజు పగలంతా ప్రయాణం చేయడంతో బాగా అలసిపోయారు రాత్రికి ఆ ఊరిలోని ఒక ఇంటి వద్దకు చేరారు నిద్రా సమయం ఆసన్నం కావడంతో అక్కడున్న అచ్చమ్మ అనే స్త్రీ ఇంటి ముందు ఉన్న అరుగుపైన నిద్రకు ఉపక్రమించారు మరుసటి రోజు పొద్దున్నే అచ్చమ్మగారు తన ఇంటి అరుగు మీద పడుకున్న వీరబ్రహ్మేంద్రస్వామిని చూశారు ఈ సన్యాసి ఎవరో అని కుతూహలం కలిగి ఆయనను వివరాలు అడిగారు తాను బతుకుదెరువు కోసం వచ్చానని ఏదో ఒక పని చేయదల్చానని చెప్పగా తన దగ్గర ఉన్న గోవులను తోలికెళ్లమని చెప్పింది అచ్చమ్మ అలా గోవుల కాపరిగా మారిన వీరబ్రహ్మేంద్రస్వామి ఆవులను తీసుకుని దగ్గరలో ఉన్న రవ్వలకొండ దగ్గర వెళ్ళాడు ఎంతో ప్రశాంతంగా ఉన్న ఆ వాతావరణం ఆయనను ఎంతో ఆకర్షించింది ఆ ప్రదేశాన్ని కాలజ్ఞానం రాసి అందరికీ తెలియచెప్పేందుకు తగిన ప్రదేశంగా నిర్ణయించుకున్నారు ఒక గుహను తనకు ఆవాసయోగ్యంగా చేసుకున్నారు ప్రతిరోజు గోవులను తీసుకుని వచ్చి వాటిని పొలంలో వదిలిపెట్టి మనస్సును కేంద్రీకరించి ధ్యానంలో మునిగిపోయేవారు ఆ ధ్యానం వల్ల ఆయనకు రకరకాల అనుభవాలు కలిగేవి వాటన్నింటికీ అక్షర రూపం కల్పించేవారు కాలజ్ఞానాన్ని మొదలుపెట్టేందుకు నిర్ణయించుకున్న నిర్ణయించుకున్న వీరబ్రహ్మేంద్రస్వామి అక్కడ ఉన్న ఒక తాటి చెట్టు ఆకులను కోసుకొని కొండ గుహలో రాయడం మొదలుపెట్టాడు గోవుల కోసం రేఖ అయితే తాను కాలజ్ఞాన గ్రంథం రాయడంలో నిమగ్నమయ్యే సమయంలో గోవులు అచ్చమ్మగారి పొలం దాటి వేరేవాళ్ల పొలంలోకి వెళ్లిపోతూ ఉండేవి ఇలా జరగకుండా ఉండేందుకు ఒక పుల్లతో ఆ గోవుల చుట్టూ పెద్ద వలయం గీశాడు ఈ వలయం దాటి మీరు ఎక్కడికి వెళ్లవద్దు అని గోవులను ఆదేశించాడు తరువాత ప్రశాంతంగా తన కాలజ్ఞానాన్ని కొనసాగించారు పోతులూరి కాలజ్ఞానాన్ని ఒకేసారి చెప్పలేదు రకరకాల సందర్భాల్లో వేరువేరు వ్యక్తులకు తెలియచెప్పారు అంతేకాకుండా చాలా భాగాన్ని ఒకచోట పాతిపెట్టారు ఆ తర్వాత దానిపైన చింతచెట్టు మలిచింది ఆయన కాలజ్ఞానాన్ని ఎందుకు పాతిపెట్టారు ఇలా ఎందుకు చేశారు అనే దానికి మాత్రం ఇప్పటివరకు జవాబు దొరకలేదు ఒకరోజు మామూలుగా తన విధి నెరవేర్చేందుకు పశువులను తోలుకొని కొండకు బయలుదేరారు వీరబ్రహ్మేంద్రస్వామి యథాప్రకారం గోవుల చుట్టూ ఒక వలయం గీసి కాలజ్ఞానం రాసుకునేందుకు తాటి ఆకులు చెట్ల ముళ్ళు కోసుకొని కొండ గుహలోకి వెళ్లిపోయారు వీరబ్రహ్మేంద్రస్వామి ఆయనను అనుసరిస్తూ వచ్చిన అచ్చమ్మ ఇదంతా చూసి ఒక అద్భుతాన్ని చూసిన విధంగా ఆశ్చర్యంలో మునిగిపోయింది తన దగ్గర గోవుల కాపరిగా పనిచేస్తున్న వీర బ్రహ్మేంద్ర స్వామి ఒక జ్ఞాని అని అప్పుడు తెలుసుకోగలిగింది అచ్చమ్మ కానీ గుహలోకి వెళ్లి ఆయనతో మాట్లాడటానికి భయపడింది తపస్సు చేస్తున్న మాదిరిగా కాలజ్ఞానాన్ని రాస్తున్న బ్రహ్మంగారి ఏకాగ్రతను భగ్నం చేసేందుకు ఆవిడ భయపడింది అప్పటికీ ఆయనతో ఏమీ మాట్లాడకుండా ఇంటికి తిరిగి వెళ్లిపోయింది వీరబ్రహ్మేంద్ర స్వామి గోవులను తోలుకొని తిరిగి రాగానే ఆయన పాదాలకు నమస్కరించి తెలియక తాను చేసిన తప్పులన్నింటినీ మన్నించమని కోరింది నాకు దూషణ అయినా భూషణ అయినా ఒక్కటే నీవైనా తల్లైనా ఒక్కటే ఈ ప్రపంచంలోని జీవులన్నీ నాకు సమానమే అని చెప్పిన బ్రహ్మంగారిని తనకు జ్ఞానోపదేశం కలిగించమని కోరింది అచ్చమ్మ ఆ పని ప్రస్తుతం చేసేందుకు వీలులేదని సమయం వచ్చినప్పుడు యాగంటి అనే పుణ్యక్షేత్రంలో జ్ఞానోపదేశం చేయగలనని చెప్పారు వీరబ్రహ్మేంద్రస్వామి ఆ రోజు కోసం ఎదురు చూడసాగింది అచ్చమ్మ వీరబ్రహ్మేంద్రస్వామి మాత్రం యధాప్రకారం కాలజ్ఞానాన్ని రాసి అచ్చమ్మ గారి ఇంటిలో చోట పాతి పెడుతూ ఉండేవారు ఒక శుభదినాన అచ్చమ్మగారిని ఈశ్వర క్షేత్రమైన యాగంటికి తీసుకుని వెళ్లారు వీరబ్రహ్మేంద్రస్వామి అక్కడ జ్ఞానోపదేశం మొదలుపెట్టారు ఈ సందర్భంగా అచ్చమ్మ ఎన్నో ప్రశ్నలు వేశారు వాటన్నింటికి సామాన్యులకు అర్థమయ్యే విధంగా సరళమైన భాషలో జవాబులిచ్చారు వీరబ్రహ్మేంద్రస్వామి వాటిలో కొన్ని పరమాత్మ ఎక్కడ ఉన్నాడు పరమాత్మ ప్రపంచంలో అనువనువునా ఉన్నాడు ఈ పశువులలో నీలో నాలో కీటకాలలో అన్నింటిలోనూ ఆయన నివాసం ఉంటుంది దేవుణ్ణి తెలుసుకోవడం ఎలా దేవుణ్ణి తెలుసుకోవడానికి చాలా మార్గాలు ఉన్నప్పటికీ భక్తి ధ్యానం శ్రేష్టమైనవి భక్తి మార్గం అంటే కేవలం భగవంతుణ్ణి ధ్యానిస్తూ జీవితాన్ని గడపడమే దీన్నే భక్తి యోగం అని కూడా అంటారు ధ్యానయోగం అంటే ప్రాణాయామం ద్వారా ఈ సృష్టిని ప్రారంభించిన బ్రహ్మను తెలుసుకోవడమే దేవుని ఏ రూపంలో మనం చూడగలం స్త్రీయా పురుషుడా పరబ్రహ్మ నిరాకరుడు నిర్గుణుడు మనం ఏ విధంగానూ నిర్వహించలేం ఈ విధంగా అచ్చమ్మగారి సందేహాలను తీర్చిన తర్వాత ఆమెకు కొన్ని మంత్రాలను ఉపదేశించారు వీరబ్రహ్మేంద్ర స్వామి వీటిని ఏకాగ్ర చిత్తంతో జపిస్తూ ఉండమని చెప్పారు తరువాత కాలజ్ఞానం గురించి వివరించడం మొదలు పెట్టారు